నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లాక్డౌన్ పొడిగింపుపై జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ. 20 లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటన. నాలుగవ విడత లాక్డౌన్ కొనసాగింపుకే మొగ్గు. జిల్లాలో నమోదు కాని కేసులు. ఏపీలో 2051 కి చేరిన పాజిటివ్ కేసులు. కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష. వైరస్ పట్ల ప్రజల్లో భయాన్ని తొలగించాలని సూచన. నగరంలో పక్కాగా లాక్డౌన్ అమలు. పటిష్ట చర్యలు చేపడుతున్న పోలీసులు. జీజీహెచ్ లో పర్యటించిన సెంట్రల్ టీమ్. వైద్య సేవలపై ఆరా సూపర్డెంటో సమీక్ష. కరోనా కేసులు పెరగాలనుకుంటున్నారు. టైం పాస్ కోసం లెటర్లు రాస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. కాశీపాడులో దారుణం. నగలు కోసం ఓ వ్యక్తి హత్య. గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు. లాక్డౌన్ లో పేదల అవస్థలు. బాసటగా నిలుస్తున్న ప్రజా ప్రతినిధులు, పలు పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలు. కరోనాతో లాక్డౌన్ అమలు ద్వారా నెలకొన్న పరిస్థితులపై జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. నాలుగవ విడత లాక్డౌన్ పొడిగింపు, రాష్టాలలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. కొన్ని ప్యాకేజీలను ప్రకటించారు. కరోనాతో దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడీ భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట 20 లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. వివిధ వర్గాలకు ఆర్థికంగా దోహదపడేందుకే ఈ ప్యాకేజీని ప్రకటించామని చెప్పారు. అభివృద్ది వైపు భారత్ సక్సెస్ఫుల్ గా అడుగులేస్తోందని అన్నారు. కరోనాపై పోరాటాలు 4 నెలలు గడిచాయి. దేశంలో అనేక మంది తమ వారిని కోల్పోయారు. ఈ విపత్తు కన్నా మన సంకల్పం గొప్పదిగా ఉండాలి అని అన్నారు. వైరస్ ప్రభావం మొదలైనప్పుడు ఏ దేశంలో ఒక పీపీఈ కిట్ లేదు, కానీ భారతదేశంలో ప్రతిరోజు 2 లక్షల పీపీఈ కిట్లు తయారు చేస్తున్నామని చెప్పారు. యుద్దంలో ఓడిపోవడం, వెనకడుగు వేయడం సరికాదని అన్నారు. ఈ విపత్తు కన్నా మన సంకల్పం గొప్పదిగా ఉండాలని చెప్పారు. ఈ ప్రమాదం భారత్కు ఒక సందేశాన్ని తీసుకొచ్చిందని, దేశం 5 పెదర్లపై నిలబడి ఉందని, ప్రపంచంలో జీవన్మరణ పోరాటం సాగుతోందని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లక్ష్యంగా ప్యాకేజీని ప్రకటించారు. 20 లక్షల ప్యాకేజీ ప్రకటిస్తున్నాను. ఇది దేశ జీడీపీలో 10%. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ఈ ప్యాకేజీని రూపొందించామని ప్రధాని మోడీ చెప్పారు. కరోనా సంకట్ కా సామనా కర్తే హుయే నయే సంకల్ప్ కే సాథ్ మే ఆజ్ ఏక్ విశేష్ ఆర్థిక్ ప్యాకేజ్ కీ ఘోషణా కర్ రహా హూ. 20 లక్షల కోట్ల రూపాయ కా హై, 20 లక్షల కోట్ల రూపాయ కా హై యే ప్యాకేజ్. భారత్ కీ జీడీపీ కా కరీబ్ కరీబ్ 10% హై. ల్యాండ్, లేబర్, లిక్విడిటీ ఆర్ లాస్ సభీ పర్ బల్ దియా గయా హై. యే ఆర్థిక్ ప్యాకేజ్ హమారే కుటీర్ ఉద్యోగ్, గృహ ఉద్యోగ్, హమారే లఘు మంజోలే ఉద్యోగ్, హమారే ఎంఎస్ఎంఈ కే లియే హై జో కరోడో లోగో కీ ఆజీవికా కా సాధన హై, జో ఆత్మనిర్భర్ భారత్ కే హమారే సంకల్ప కా మజబూత్ ఆధార్ హై. కల్ సే శురూ కర్కే ఆనే వాలే కుచ్ దినో తక్ విత్త మంత్రి జీ ద్వారా ఆప్కో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ సే ప్రేరిత్ ఇస్ ఆర్థిక్ ప్యాకేజ్ కీ విస్తార్ సే జానకారీ దీ జాయేగి. జిల్లాలో నిన్న ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఏపీలో మాత్రం 33 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 2051కి చేరింది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం కనిపిస్తోంది. మంగళవారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో కేసుల సంఖ్య 387గా ఉంది. 181 మంది చికిత్స పొందుతూ ఉండగా 198 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరణాల సంఖ్య 8తో నిలకడగా ఉంది.
ఇక ఏపీలో కొత్తగా 33 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 2051 కి చేరింది. 949 మంది చికిత్స పొందుతూ ఉండగా 1056 మంది డిశ్చార్జ్ అయ్యారు. పాజిటివ్‌తో ఒకరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 46 కి చేరింది. మొత్తం 10730 శాంపిల్స్ పరీక్షించగా 33 మంది పాజిటివ్ బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కేసులు తగ్గుముఖం పట్టినా అధికారులు మాత్రం పటిష్ట చర్యలు చేపడుతున్నారు. లాక్డౌన్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. కరోనా పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అన్నారు. వైరస్ సోకిన వారి పట్ల ప్రజలు వివక్ష చూపడం సరికాదని సీఎం జగన్ అన్నారు. కరోనా నివారణ చర్యలపై తాడేపల్లిలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా బాధితుల రికవరీ రేటు రోజురోజుకీ పెరుగుతుందని అధికారులు సీఎంకు వివరించారు. అలాగే ధాన్యం కొనుగోలును మరింత ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో కేంద్ర బృందం పర్యటించింది. ఈ మేరకు కరోనా వైరస్ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి ఆసుపత్రి అధికారులు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర బృంద సభ్యులు డాక్టర్ బాబీలాల్, డాక్టర్ నందిని భట్టాచార్య గుంటూరులో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ మేరకు వీరి పర్యటనలో భాగంగా మంగళవారం గుంటూరు ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇతర వైద్యులతో భేటీ అయ్యారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. రోగులకు వ్యాధి నిర్ధారణ కోసం నమూనాల సేకరణ ఎలా చేపట్టారు అనే అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిని కోవిడ్, నాన్ కోవిడ్ గా విభజించామని ఈ సందర్భంగా డాక్టర్ రాజునాయుడు సభ్యులకు వివరించారు. ఈ మేరకు వైద్యుల వివరణ, కరోనా కట్టడి కోసం ఆసుపత్రిలో చేసిన ఏర్పాట్లపై కేంద్ర బృంద సభ్యులు సంతృప్తి చెందారు. అనంతరం బృంద సభ్యులు మెడిసిన్ వార్డులతో పాటు సుశ్రుత హాల్ను కూడా పరిశీలించారు. సమిష్టి కృషి ద్వారానే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని ఈ సందర్భంగా కేంద్ర బృందం వెల్లడించింది. గుంటూరులో లాక్డౌన్ ఆంక్షలు పక్కాగా సాగాయి. కరోనా కేసులు లేనప్పటికీ ఇళ్ల నుండి బయటకు జనాన్ని రాకుండా పోలీసులు కట్టడి చేశారు. గుంటూరులో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అంతమాత్రాన పోలీసు శాఖ లాక్డౌన్ ఆంక్షలను ఏమాత్రం సడలించకుండా మరింత కఠినంగా అమలు చేస్తుంది. కరోనా హాట్స్పాట్ ప్రాంతాలైన ఆనందపేట, సంగరగుంట, పాత గుంటూరు, చిన్నబజార్ తదితర ప్రాంతాల్లో పోలీస్ పహారా సాగుతుంది. ఇంటి నుండి ఏ ఒక్కరూ బయటకు రాకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. రెడ్ జోన్స్ లో రోడ్లపైకి జనాలు రాకుండా తనిఖీలు సాగిస్తున్నారు. అత్యవసర విధులపై పనులపై వచ్చేవారి గుర్తింపు పత్రాలను పరిశీలించి మాత్రమే అనుమతిస్తున్నారు. కారణం లేకుండా తిరిగేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు అందరినీ క్వారంటైన్లో ఉంచినట్లు జవహర్ రెడ్డి వివరించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు 1056 మంది కరోనా నుంచి కోలుకున్నారని, ఇది శుభ పరిణామమని చెప్పారు. సుమారుగా 58 అయ్యాయి. సో టోటల్గా మనకి పాజిటివ్ కేసెస్ 2051 ఉన్నా 1056 డిశ్చార్జ్ అయినాయి. అంటే దే ఆర్ మోర్ కేసెస్ విచ్ ఆర్ డిశ్చార్జ్ దాన్ ద యాక్టివ్ కేసెస్. సో గ్రాఫ్ ఈ స్లోయింగ్ ఏ ఫ్లాట్నింగ్ టెండెన్సీ. యాక్టివ్ కేసెస్ గ్రాఫ్ కొద్దిగా డౌన్వర్డ్స్ కూడా కనబడుతుంది. బట్ దిస్ ఏ గుడ్ సైన్. సో దీని ప్రకారం మనము మన స్ట్రాటజీ పనిచేస్తుందని అనుకోవాలి. సో డెఫినెట్గా ఈ స్ట్రాటజీని కొనసాగిస్తూ ఇక ఇప్పుడు మనకు వచ్చిన కొత్త ఛాలెంజ్ వచ్చేసి మైగ్రేటరీ లేబర్ కానీ, బయట నుంచి స్ట్రాండెడ్ ప్యాసింజర్స్, టూరిస్ట్, పిలిగ్రిమ్స్, స్టూడెంట్స్, వీళ్ళు రావడం వల్ల మనకి ఒక కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. అది ఎక్స్పెక్టెడే. ఇది మన రాష్ట్రానికే పరిమితమైంది కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య వస్తుంది.
ఆర్టీసీ బస్టాండ్లో సిబ్బందికి సెవెన్ హిల్స్ ఫార్మసీ సంస్థ 8000 మాస్కులు పంపిణీ చేసింది. ఆర్టీసీ ఆర్ఎంకు సెవెన్ హిల్స్ యజమాని ఈ వితరణ గావించారు. ప్రభుత్వం ఆదేశాలు వెలువరిస్తే ఆర్టీసీ బస్సులను త్రిప్పేందుకు సన్నద్దంగా ఉన్నామని ఆర్టీసీ ఆర్ఎం రాఘవ కుమార్ తెలిపారు. ఇప్పటికే వలస కార్మికుల తరలింపు కోసం 1500 బస్సులను త్రిప్పుతున్నామన్నారు. భౌతిక దూరం ఆన్లైన్ టికెట్స్ తో బస్సులను తిప్పేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్టీసీ బస్టాండ్లో సిబ్బందికి సెవెన్ హిల్స్ ఫార్మసీ యజమాని దేగల ప్రభాకర్ 8000 మాస్కులను రాఘవ కుమార్ కు అందించారు. కరోనా నియంత్రణ విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందికి సేవా సంస్థలు తమ వంతు సహకారం అందించడం అభినందనీయమని రాఘవ కుమార్ అన్నారు. ఈ గత వారం 10 రోజులుగా ఈ వలస కార్మికులను షిఫ్ట్ చేయడం కోసం అని చెప్పి దాదాపు 1500 బస్సుల వరకు మేము ఆపరేట్ చేయడం జరిగింది. అందుకని వాటికి అనుగుణమైన మరమ్మతులు ఇవన్నీ చేసి మేము ఇప్పుడు అన్ని వెహికల్స్ కూడా రన్నింగ్ కండిషన్లో పెట్టుకున్నాము. కానీ ఇప్పుడు ఆపరేషన్ అంటూ బస్సెస్ మళ్ళీ రెస్టోర్ చేయాలని అంటే దానికి అనుగుణమైనటువంటి సూచనలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఏం ఇన్స్ట్రక్షన్స్ వస్తాయని చెప్పి మేము వెయిట్ చేస్తాం. ఇంకా ఇటువంటి ఈ లాక్డౌన్ సందర్భంలో అవసరమైనటువంటి వారు చాలామంది ఉన్నారు సమాజంలో. ఇటువంటి దాతలు ఇంకా పెద్ద మనసు చేసుకుని ముందుకొచ్చి సమాజానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మీ ద్వారా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటాం. పెదకూరపాడు మండలం కాశీపాడులో దారుణం చోటు చేసుకుంది. ఈ మేరకు నగదు బంగారం కోసం ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెదకూరపాడు మండలం కాశీపాడులో సోమవారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఈ మేరకు స్థానికంగా నివసిస్తున్న పులిపాటి రాధాకృష్ణమూర్తి అనే వ్యక్తి చిల్లర కొట్టు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే వారి వద్ద ఉన్న బంగారం నగదు కాజేయాలన్న ఉద్దేశంతో ఇంటికి సమీపంలో ఉంటున్న మల్లెల గోపి అనే యువకుడు పథకం రచించాడు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి కత్తులతో రాధాకృష్ణ ఇంట్లోకి ప్రవేశించాడు. ప్రతిఘటించిన రాధాకృష్ణను తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రాధాకృష్ణ అక్కడికక్కడే మరణించారు. అదేవిధంగా అడ్డుకున్న భార్య వెంకట నరసమ్మపై సైతం కత్తితో దాడికి పాల్పడ్డాడు. హత్య చేసిన అనంతరం ఇరువురి వంటిపై ఉన్న 150 తులాల బంగారు ఆభరణాలు నగదు చోరీ చేసి నిందితుడు పరారయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న వెంకట నరసమ్మను స్థానికులు మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు తరలించారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్పీ విజయరావు, తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది క్లోజ్ టీంతో అక్కడికి చేరుకుని క్షుణ్ణంగా దర్యాప్తు జరిపారు. సరైన ఆధారాలు లభించడంతో నిందితుడు మల్లెల గోపిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ హత్యా సంఘటనతో కాశీపాడు గ్రామస్తులు ఒకంత భయాందోళనకు గురయ్యారు. ఈ హత్య వివరాలను రూరల్ ఎస్పీ విజయరావు, తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. వాయిస్ నైట్ అరౌండ్ 11:30 టైంలో ఈ మల్లెల గోపి వాళ్ళ ఇంట్లోకి ఇల్లీగల్గా ట్రెస్పాస్ చేసి వారిని ఫస్ట్ పులిపాటి రాధాకృష్ణమూర్తి అనే వారిని డబ్బులు ఇవ్వమండం, అతని దగ్గర ఉన్న బంగారం ఇవ్వమండం ఫస్ట్ అడుగుతాడు. తర్వాత ఆయన ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని ప్రశ్నించే టైంకి అతని మీద ఈ అతని చేతిలో ఉన్న కొడవలతో దాడి చేయడం మొదలు పెడతాడు. బెడ్రూమ్లో దాడి చేసిన తర్వాత బయటకు వచ్చే క్రమంలో మళ్ళీ వెనకాల వచ్చి మరీ మరొక 2 సార్లు కొడవలతో అతని మీద అటాక్ చేయడంతో అతను ద్వారబంధం దగ్గరే పడిపోవడం జరుగుతుంది. ఇతను కూడా ఏదో తెలుగు మర్డర్ చేసిన అఫెన్స్ చేసింది ఇతనే అయినా ఎవరైతే జనాలు చూడడానికి వచ్చారో ఆ చూడడానికి వచ్చిన జనంలో ఇతను కూడా కలిసిపోయి అక్కడ క్రైమ్ సీన్ మళ్ళీ చూడడానికి వస్తాడు. ఎట్లా ఉన్నది ఏంటి? రాష్ట్రంలో కరోనా కేసులు బాగా పెరగాలి, రాష్ట్రంలో అయోమయ పరిస్థితి నెలకొనాలనేది ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆలోచనలా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి సూచనలు చేయకుండా టీడీపీ శ్రేణులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఘటనలో ప్రభుత్వ ప్రమేయం లేకపోయినా బాధితులకు అండగా నిలిచిందని అన్నారు. గతంలో ఉద్యోగులు పెన్షనర్లను పట్టించుకుని చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వానికి టైంపాస్ కోసం లెటర్లు రాస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి మంచి సూచనలు ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేయకుండా తన ఏం చేస్తున్నాడు, కోవిడ్ని ఇంకా భయభ్రాంతులకు గురి చేసేయాలి, ఈ సాలు కాకూడదు, కేసులు పెరిగిపోవాలి, ఇంకా
ఎక్కువ కన్ఫ్యూజన్ లేక వెళ్ళిపోవాలని చెప్పేటువంటి దుర్మార్గపు ఆలోచనలతో ఆయన హైదరాబాద్ లో కూర్చొని చేసినటువంటిది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఎంప్లాయీస్ పైన కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ పైన ఏమాత్రము ఆయనకు ప్రేమ లేనటువంటి వ్యక్తి ఈ రోజు ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఉంటా రిటైర్డ్ లెటర్లు రాస్తా కూర్చున్నాడు. సదావర్తి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యాన చంద్రమౌళి నగర్ శానిటరీ విభాగ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందించారు. ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు గుర్రం నాగేశ్వరరావు ఉషారాణి ఆధ్వర్యాన పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు నూనెలు అందించారు. ఫిరంగపురం మండలం నుదురుపాడు గ్రామ సదావర్తి ఆలయ ట్రస్ట్ ద్వారా 11 ఏళ్లుగా నిత్య అన్నదానం చేస్తున్నామని ఉషారాణి తెలిపారు. నేడు కరోనా నియంత్రణ విధుల్లో ఉన్న అందరితో పాటు పారిశుద్ధ్య కార్మికులకు కూడా దశల వారీగా చేయూతను అందిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ సంవత్సరం మాకు ఇలా కోవిడ్-19 వచ్చింది కాబట్టి ఈ సందర్భంలో మేము అన్నం వండి పెట్టలేని కారణంలో వీళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి శానిటరీ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇంకా వేరే ఆధర్లకు కూడా మేము ఇట్లా ఇది 3వ తడవ ఇలా ఇస్తున్నాము. ఒక్కొక్కరికి 1 కేజీ గోధుమ రవ్వ, గోధుమ పిండి, షుగరు, ఆయిల్, బియ్యం, కందిపప్పు ఇలా ఇస్తున్నాము. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో జీజీహెచ్లో విధులు నిర్వహిస్తున్న నర్సులకు ఘన సత్కారం జరిగింది. ఫ్లారెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడుతో పాటు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొని నర్సులను అభినందించారు. విపత్కర సమయంలో నర్సులు అందిస్తున్న సేవలు అభినందనీయమని వారు కొనియాడారు. ఈ నర్సింగ్ వృత్తిని ప్రపంచ యుద్ధం సమయంలో ఫ్లారెన్స్ నైటింగేల్ ఫస్ట్ ప్రారంభిస్తే వారి యొక్క మహోన్నతమైనటువంటి ఆశయం కొద్దీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇదే విస్తరించి ప్రపంచంలో అత్యంత సేవా తత్పరలో ప్రప్రథమ స్థానానికి మన నర్సింగ్ వృత్తి అనేటటువంటి చేరటం ఎంతో గర్వించదగినటువంటి విషయం. ఈ సందర్భంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వారు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నర్సింగ్ని తమ తమ యొక్క శక్తి కొద్దీ అభినందిస్తున్నారు. అదే లాక్డౌన్ ను ఎత్తివేసే వరకు మద్యం షాపులను మూసివేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మహిళా నేతలు నిరసన దీక్ష నిర్వహించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో చేపట్టిన దీక్షల్లో పోతిరాజు ఉమాదేవి, రాణి, పద్మ తదితరులు పాల్గొనగా పార్టీ నాయకులు కోవలిమూడి రవీంద్ర, మన్నవ సుబ్బారావు, డేగల ప్రభాకర్, హనుమంతరావు తదితరులు సంఘీభావం తెలిపారు. రాష్టంలో కరోనా విజృంభిస్తుంటే మద్యం షాపులు తెరవాల్సిన అవసరం ప్రభుత్వంకి ఏంటని నాయకులు ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకుని మద్యం షాపులను మూసివేయాలని కోరారు. రోజు రోజుకి లాక్డౌన్ టైంలో మద్యం దుకాణాలు తెరుస్తుంటే రోడ్ల మీద జనం ఎంత బారు తీరున్నారో మీరు అందరూ చూస్తున్నారు. ఇది చూశారు కదా, మొదటి 30 రోజుల్లో ఎన్ని కేసులు వచ్చినాయి, తర్వాత 20 రోజుల్లో ఎన్ని కేసులు వచ్చినాయి, డబుల్ అయినాయి. మీరు నియంత్రించాల్సిన పోయి ఇట్లాంటివన్నీ ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. మీరు ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఎప్పుడైతే మీరు లాక్డౌన్ తీసేస్తారో అప్పటి వరకు మద్యం దుకాణాలు మూసేయమని మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మేము ఇక్కడ దీక్షలు చేస్తున్నాం. దీన్ని కరోనా వైరస్తో భయభ్రాంతులు చెందుతూ ఉంటే ఈరోజున మద్యం దుకాణాలు తెరిచి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మహిళలందరూ కూడా తీవ్రంగా మరి దీన్ని నిరసిస్తూ ఉన్నారు. అసలే పనులు లేవు, ఇంట్లో జీవనం సాగట్లేదు, వండుకుని తినడానికి ఏమీ లేవు, మగవాళ్ళు సంపాదించిన ఏదో కూలీ నాలి చేసుకుని 200-300 తెచ్చుకుంటే అది కూడా లేని సమయంలో విపరీతంగా మరి మద్యం ధరలు పెంచేసి నగరంలో బ్లీచింగ్ సమపాలలో కలపకుండా ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కొందరు అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిటీ మెంబర్ హరిబాబు డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలో మీడియాతో హరిబాబు మాట్లాడారు. నగరంలో రెడ్ జోన్లలో తప్ప మిగతా చోట్ల శానిటరీ అధికారులు బ్లీచింగ్ చల్లడం లేదన్నారు. అసలు బ్లీచింగ్ ను సమపాలలో కలపకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని హరిబాబు ఆరోపించారు. అమరావతినే రాజధాని చేయాలంటూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళన 147వ రోజుకు చేరింది. భౌతిక దూరం పాటిస్తూ రైతులు సేవ్ అమరావతి అంటూ నినదించారు. సీఎం జగన్ తమ వైఖరిని మార్చుకోవాలని రాజధాని రైతులు హితవు పలికారు. ఇంకా జరుగుతూనే ఉండే ఎన్ని సంవత్సరాలు అయినా మేమైతే వదిలేయలేదు. మా అమరావతి మాకు కావాలి. జగన్ గారు కొంచెం ఆలోచించండి మా గురించి. ఇన్ని జరుగుతున్నా ఏమీ ఉపయోగమే ఉండట్లేదు. ప్లీజ్ అండి కొంచెం మా కళ్ళే చూడండి, మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి. మేము రైతులం అండి, మాకేమీ లేదు. మేము
రాజధానికి పొలం ఇచ్చి ఇన్ని ఇచ్చి మేమందరం ఇలా రోజు కూర్చొని ఇంకా ఏం చెప్పుకోవాలో మాకైతే అర్థం కావట్లేదు. కరోనాతో కష్టాలు పడుతున్న పేదలకు సుజన ఫౌండేషన్ అందించిన నిత్యావసర సరుకులను మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పంపిణీ చేశారు. బీజేపీ నేతలు దర్శనపు శ్రీనివాసరావు, అంబేద్కర్ తదితరులతో కలిసి భౌతిక దూరంతో పేదలకు నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ, ప్రధాని మోడీ పిలుపు మేరకు సుజన ఫౌండేషన్ ద్వారా రాష్టంలోని జిల్లాలోని పేదలందరికీ తమ వంతు చేతన అందిస్తున్నామన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు ఉచితంగా పేదలకు ఆహార పదార్థాలు సరఫరా చేసే కార్యక్రమం దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఓవైపు కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు జగన్ సర్కార్ మద్యం షాపులను తెరవడాన్ని తెలుగు మహిళా విభాగం తీవ్రంగా ఖండించింది. దీనిని నిరసిస్తూ ఆ పార్టీ నేత విజయలక్ష్మి కొరటిపాడులోని తన స్వగృహంలో దీక్షను చేపట్టారు. మద్యపానాన్ని నిషేధిస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్ పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. మద్యం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని షాపులను ఓపెన్ చేసి నానా ఇబ్బందికరమైన పరిస్థితులను ప్రజలు ఎదుర్కొనేటట్టు చేస్తున్నారు. ఆయన ఎలక్షన్స్ ముందు మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీని, సీనియర్ సిటిజన్ని, మా ఇంట్లో ఉండి నేను ఈ మద్య నిషేధం గురించి ఈరోజు నిరాహార దీక్ష చేపట్టాను. నగర రోడ్లపై కరోనా విధుల్లో ఉన్న పోలీసులకు సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి శానిటైజర్లు, మాస్కులు అందించారు. లార్జ్ సెంటర్తో పాటు వివిధ చెక్పోస్టుల వద్ద ఉన్న పోలీసులకు శానిటైజర్లు అందించారు. కరోనా నియంత్రణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం విధులు నిర్వహిస్తున్నారని మాల్యాద్రి కొనియాడారు. మరి ఈ రకంగా మరి పోలీసులు మరి సేవలు అందిస్తూ ఉన్నారు. మరి వారికి సహకరించే దాంట్లో ఈ చిన్న కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఏదైనప్పుడు కూడా ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ ని మరి పాటించాలని, లాక్డౌన్ ద్వారా కరోనా నివారణ సాధ్యం కాబట్టి అందరూ కూడా ఈ కరోనా నివారణ కోసం మరి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి అందరూ కూడా శ్రమించి ఈ కరోనా నివారణ చేద్దామని, ప్రజాజీవనాన్ని కొనసాగిద్దామని తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ నేతల ఆధ్వర్యంలో 51వ డివిజన్ లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద బ్రాహ్మణులకు నిత్యావసరాలను అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యలు, ప్రజలకు అన్ని విధాల అండగా నిలుస్తున్న తీరును తాను ఆదర్శంగా తీసుకుని నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నానని వైఎస్ఆర్సీపీ నాయకురాలు తమ్మేటి రామతులసి తెలిపారు. మంగళవారం 51వ డివిజన్లో పేద బ్రాహ్మణ కుటుంబాలకు వైసీపీ రాష్ట నగర కార్యదర్శులు ఈచంపాటి వెంకటకృష్ణ, బందా శశిధర్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మా ఎమ్మెల్యే గారు ముస్తఫా గారి ఆధ్వర్యంలో, అలానే మా రాష్ట్ర సెక్రటరీ అయిన ఆచార్య సార్ సారథ్యంలో 51వ వార్డు సంబంధించిన నిరుపేదలకు మా వంతు సహాయంగా మేము కొన్ని నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నాము. ఇది కేవలం ఉడతాభక్తి సాయం మాత్రమే. కరోనా వైరస్ ను కూడా ఏటీఎంలా అధికార పార్టీ వాడుకుంటోందని తెలుగు యువత రాష్ట నాయకులు మళ్లీ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పారిశుద్ధ్య పనులకు వినియోగించే బ్లీచింగ్, ఫినాయిల్ కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. అదేవిధంగా పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల కోసం వినియోగించే పరిసరాల పరిశుభ్రత కొరకు వినియోగించే పరికరాల విషయంలో కూడా నాణ్యత లేని ఉత్పత్తులను కొని ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారుతున్నారని ఆయన తెలిపారు. ఈ విషయాలపై తక్షణమే న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వాళ్ళకు ఉపయోగపడే ఏటీఎంగా ఉపయోగపెట్టుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు పారిశుద్ధ్య అవసరాలు చాలా ముఖ్యం. పారిశుద్ధ్యానికి ఉపయోగించే అనేక కారకాలైన అటు వచ్చేటప్పుడు బ్లీచింగ్ పౌడర్ కానీ ఫినాయిల్లో కానీ ఎన్నో అక్రమాలు జరిగాయని చెప్పి ఈరోజు అనేక ప్రముఖ ఛానల్స్ ప్రచురించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రసారం చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు సరఫరా చేసిన బ్లీచింగ్ పౌడరు ఇటువంటి క్వాలిటీ లేదని వరంగా చెప్పాలంటే సున్నం ఇసుక కలిపి రోడ్ల వెంబడి తల్లుతున్నారని. గత 40 రోజులుగా స్వామి అయ్యప్ప సేవా సంఘం తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా పునరావాస కేంద్రాల్లో ఉండే సుమారు 1200 మందికి అల్పాహారాన్ని అందజేసింది.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బిజినేపల్లి రాధా, బచ్చు సాంబా, వంశీ బుజ్జి, జవాజీ రాంబాబు, బిజినేపల్లి మోహన్ రావు, చక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నేత షౌకత్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పేద ప్రజలకు కూరగాయలు పంపిణీ జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు. పర్వతనేని నరసింహారావు, రాజరాజేశ్వరి, కుమార్తె మాధవీలత సహకారంతో వలస కార్మికులకు, చెక్పోస్టు పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు, ముసలి పేదవారికి, వాటర్ వర్క్స్ వద్ద పనిచేసే వర్కర్లకు ఆహార ప్యాకెట్లు పంపిణీ జరిగింది. ప్రొఫెసర్ ఎంవీఎస్ కోటేశ్వరరావు మెమోరియల్ స్కూల్, అమరావతి సోషల్ సర్వీసెస్ కల్చరల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రస్ట్ మరియు ఆలిండియా లాయర్స్ యూనియన్, గుర్రం జాష్వా విజ్ఞాన కేంద్రం సంఘాల ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలను హరిబాబు పర్యవేక్షించారు. స్కోప్ ఫౌండేషన్ డాక్టర్ కొండలరావు ఆధ్వర్యంలో పోలిదాసు అమృత రిసోర్స్ కన్స్ట్రక్షన్ సహకారంతో పేదవారికి, యాచకులకు, వలస కూలీలకు భోజన వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో వాలంటీర్ రాజేంద్ర, పాస్టర్ సుధాకర్, నాగురువల్లి పిల్లి రమేష్, దూపాటి శివ, అనిల్ భారతి ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. మాకు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అలాగే పాస్టర్ సుధాకర్ గారు, అలాగే సువార్తవాణి డైరెక్టర్ పిల్లి రమేష్ గారు, నాగరవల్ గారు మధ్యకు వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ యొక్క జోసెఫ్ నగర్ దగ్గర ఉన్న గొడవక్కల వాసులకు ఆహారం అందిస్తూ వారందరూ క్రమంగా మీ ఇంటికి వచ్చే ఆహార పొట్లాలు అందిస్తాయి కాబట్టి మాకు మీరు సహకరించవలసిందిగా కోరుచున్నాం. లాక్డౌన్ సందర్భంగా చేతి వృత్తులు చేసుకుంటున్న పేద విశ్వబ్రాహ్మణులకు, వితంతువులకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. కసుకుర్తి రాధా, అత్తలూరి శ్రీధర్ పలువురి ప్రముఖుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కసుకుర్తి రాధాకృష్ణమూర్తి, మేడూరి రమణమూర్తి, విశ్వబ్రాహ్మణ నాయకులు కృష్ణపాటి మాయబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ సందర్భంగా తన వంతు సహాయం అందించింది బెంగళూరు నివాసి పెదహనీష. తన వారం రోజుల జీతాన్ని తన తాతగారు పరుచూరి నారాయణరావు సహకారంతో శానిటరీ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ అకౌంట్లో వేసి, వారి ద్వారా బృందావన్ గార్డెన్స్ లో పనిచేస్తున్న 31 మంది ఆశా వర్కర్లకు తమ సాయాన్ని అందించింది. చేయూత అంధ వికలాంగ సేవా సమితి జీజీహెచ్ లో అల్పాహారాన్ని అందజేస్తోంది. ఈ సందర్భంగా చైర్మన్ జాన్ సైదా మాట్లాడుతూ, గత 7 రోజులుగా 1000 మందికి పైగా అన్నదానం చేస్తున్నామని, త్వరలో నిత్యావసర సరుకులు పంపిణీ కూడా చేస్తున్నట్లు తెలిపారు. దీనికి దాతలు కూడా ముందుకు రావాలని జాన్సైదా కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు పేదలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేళాంగిణి నగర్లో కోడిగుడ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చందు సాంబశివరావు, మాగంటి సుధాకర్ యాదవ్, బజరంగ్ రామకృష్ణ, సలిమట్టి మార్క్ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ అనురాధ తమ రోజువారీ పర్యటనలో భాగంగా శ్రీనివాసరావు తోటలో పర్యటించారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను, కూరగాయలను వారి ఇళ్ల వద్దకే అందించాలని, అలాగే రెడ్ జోన్ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.